వాటిని మనము వాడుకున్నాం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు మనము ఆయనను అంగీకరించి ఆయన పునరుద్ధాన శక్తిని కోరుకొని ఆయన మరణములో పాలు పంపులు కలిగి ఉన్నామో ఇక మనము మాత్రం మనము కాదు మనం ఎలా ఉన్నాం చెప్పండి దేవునికి మనము వారసులుగా ఉన్నాం కనుక ఈ చేతులు ఈ కాళ్ళు ఈ మాటలు ఇవన్నీ కూడా దేవుని యొక్క రాజ్యము యొక్క నీతి కొరకు జీవించే సాధనములుగా మనము ఉండాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే ఆయన అంటున్నాడు మీరు యేసుక్రీస్తులో యేసుక్రీస్తుతో పాటు చూడండి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు క్రీస్తుతో కూడా లేపబడే వారైతే పైనున్న వాటినే వెదకుడి మీరు పైనున్న వాటినే వెదకుడి వెతకండి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకండి మీరు దేవుడు ఏమన్నా చెప్పండి మీరు క్రీస్తుతో కూడా లేపబడే వారైతే మీరు ఎక్కడ ఉండాలి చెప్పండి ఇప్పుడు మీరు పైనున్న వాటి మీదనే మనస్సు కలిగి ఉండండి రక్షణ పొందాం మనం మన శరీరము మన యొక్క ఆలోచనలు మన చేతులు మన కాళ్ళు ఈ దేవుని పరిశుద్ధతకు మన అవయవాలు మన క్రియలు మన ప్రవర్తన దేవునికి సాధనములుగా ఉన్నాయా అపవిత్రమైన క్రియలకు మనము సాధనములుగా వాడబడుతున్నామా అట్టివారు ఎలా ఉన్నారు చెప్పండి శరీరానుసారముగా జీవిస్తున్నారే కానీ వారు కేవలం రక్షణ పొందున్నారే కానీ శరీరానుసారులుగా ఉన్నారు కానీ వారు ఆత్మానుసారులుగా లేనే లేరు కనుకనే దేవుడు అట్టివారి వల్ల సంతోషం లేదంటున్నాడు కనుకనే దేవుడు అంటున్నాడు అలాంటి క్రియలు చేసే వారి కొరకు దేవుని రాజ్యము లేదు దేవుని రాజ్యము పరిశుద్ధులకు పరిపూర్ణులుగా ఆయన రాజ్యములో ఉండటానికి మనకు ఒక నిబంధన చేశాడు కనుకనే యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి యోహాను సువార్తలో మీరు మారు మనస్సు పొంది అక్కడ ఏమన్నారు చెప్పండి 3వ అధ్యాయము మీరు కొత్తగా జన్మించితేనే కానీ ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుకు నికోదేమో ముసలివాడైనా మనుషుడు ఎలాగు జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశింపగలడా జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కనుక మీరు కొత్తగా జన్మింపబడినని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు మనకు నిబంధన చేశాడు ఆ నిబంధన నమ్మాం యేసుక్రీస్తుతో ఆయన మరణములో పాలిభాగస్థులుగా ఉండటానికి మనం ఏం చేస్తాం చెప్పండి ఆయన నిబంధన వారసులుగా రక్షణ పొందాం ప్రభువా ఇక జీవించుస్తున్నది మేము కాదయ్యా ఇక జీవించేది నీవే అని చెప్తున్నాం ఇక మాలో జీవించేది నీవే అని చెప్తున్నాం కానీ జీవితము ఆయనకు అప్పగిచ్చామా మనం తీసుకున్నామా చెప్పండి మన జీవితాన్ని ఆయనకు అప్పగిచ్చామా ఆయన అవయవాలు ఆయన శరీరాన్ని మనము వాడుకుని అవసరానికి దేవుని సన్నిధిలో మనం వస్తున్నాం కనుక అది కాదు దేవుడు అంటున్నాడు ఈరోజు దుర్నీతికి సాధనములుగా ఉన్న నా శరీరాన్ని నేను దేవునికి అప్పగిస్తున్నాను ఇక జీవించేవాడను నేను మాత్రము కాదు నాలో యేసు ప్రభు ఉన్నాడు ఆయన ఎలా జీవిస్తాలండి
ఎలా నడిపిస్తే అలా నడుస్తానికి నేను తీర్మానము చేసుకొని ఉన్నాను ఆయన నమ్మి ఉన్నాను నేను నమ్మి ఉన్నాను గనక తప్పకుండా దినమున ఆయన నన్ను కాపాడతాడు దేవునికి సోద్రము అట్టి వారికి దేవుని రాజ్యము గ్యారెంటీ అంటున్నాడు నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును ఆయన నాకు రాజ్యం ఇస్తానని వాగ్దానం చేశాడు కనుక నేను ఆయన నమ్మి ఉన్నాను కనుక ఇక జీవించేవాడను నేను కాదు నా శరీరముతో ఉన్న ప్రభు మాటను బట్టి బ్రతుకుతున్నా ప్రభు ఏది చేయమంటే అది చేస్తున్నా నేను జీవిస్తున్నాన్న పేరు మాత్రమే ఉన్నదే కానీ నా దేవుడు నాకు తోడయ్యే ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ అట్టివారు దేవుని యొక్క శరీరమై ఉన్నారు దేవుని వారసులై ఉన్నారు కనుక అట్టివారు పరలోక రాజ్య వారసులు అంటున్నాడు కనుకనే దేవుడు అంటున్నాడు మీరు మారు మనసు పొందవలసి ఉన్నది మీరు మరలా తిరిగి కొత్తగా జన్మింపవలసి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ ఎందుకు ప్రభువా మేము తిరిగి ఎలా ఎందుకు జన్మించాలండి దేవుని రాజ్యములో మీరు మారు మనసు లేని వారిగా ఉన్నారు కనుక నికోదేము అంటున్నాడు నేను ఎలాగయా ముసలివాడను కనుక నేను ముసలివాడను తిరిగి మరలా జన్మ నాకు ఉండదా అని అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు నమ్మి బాప్తిస్మము పొందుట వలన మీరు ఇప్పుడు మారు మనసు పొందుతారు దేవునికి స్తోత్రము అట్టి వారికే దేవుని రాజ్యం అట్టి వారికే దేవుని సన్నిధిలో ఆయన రాజ్య వారసత్వాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక మీ శరీరాలను ఇప్పుడు మరలా తిరిగి వాటిని దేవునికి పరిశుద్ధంగా మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి 2 కొరింథీయులు చూడండి 5వ అధ్యాయము 17వ వాక్యములో కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల క్రీస్తునందు ఉండిన యెడల వాడు నూతన సృష్టి వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను ఇదిగో అతనిలో ఏం కనబడుతుంది చెప్పండి కొత్తవి ఆయెను ఇక నీవు ఆత్మ చేత నడిపించబడే వ్యక్తిగా ఉండాలి ఇక నీవు యేసుక్రీస్తునందు ఎప్పుడైతే బాప్తిస్మము పొందావో ఎప్పుడైతే నీ జీవితాన్ని గాని సమర్పణ చేసుకున్నావో ఆ రోజున నీ నడిపింపు ఎలా ఉండాలి చెప్పండి నూతనమైన ఆత్మచేత నూతన నడకలుగా ఉండాలి చూసిన వాళ్ళందరూ కూడా నిన్ను చూసిన వారు నిజముగా యేసుక్రీస్తును నమ్మి ఉన్నాడు ఇతనిలో కొత్తదనము మనకు కనపడుతుంది దేవునికి స్తోత్రము అల్లెలూయ పాత స్వభావాలు పోయినై శరీర క్రియలు పోయినై శరీర మాటలు పోయినై ఇక ఇతనిలో ఏం కనపడుతుంది చెప్పండి ఇదిగో సమస్తము కొత్తవి ఆయను దేవునికి స్తోత్రము అల్లెలూయ కొత్త ధనము మనలో కనపడాలి దేవుని రాజ్యములో నీవు ఈ లోకములో నా రాజ్యము నీతి నీలో కనపడాలని నీవు ఈ లోకములో నా కొరకు జన్మించే వ్యక్తిగా ఉండాలి అని అందుకే పరలోక రాజ్యములో వెళ్ళాలి అంటే ఒక నిబంధన నీవు ఆ నిబంధన ఎందుకంటే ఆ నిబంధనలో వారసుడిగా ఉన్నప్పుడు ఆ నిబంధన యొక్క ఆజ్ఞలను నీవు పాటించాలి పాటించి వాటి ప్రకారం నీవు నడవాలి నడిచినప్పుడే ఆయన శరీరముగా ఉంటావు నడిచినప్పుడే ఆయన కుమార్తెగా కుమారుడిగా ఈ లోకములో ఆయన సంతోషపరిచే బిడ్డగా ఉంటావు ఇదిగో నా కుమారుడు ఇదిగో నా కుమార్తె అని ఆయన చెప్పుకుంటాడు కనుకనే యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించెను సమస్తము కొత్తవి ఆయెను దేవునికి స్తోత్రము హల్లెలూయ కొత్త ధనము కనబడాలి సంవత్సరాలు జరుగుతున్నాయి సంవత్సరాలు సంవత్సరాలలో మనము ఆస్తులు సంపాదిస్తున్నాం కానీ ఆత్మలో ఏమీ సంపాదించావు యేసు ప్రభు సన్నిధిలో రక్షణ పొంది సంవత్సరాలు సంవత్సరాలు ఆత్మీయ జీవితములో ఏ అనుభవంలో నీవు జీవిస్తున్నావు ఏ నీలో ఆత్మ ఫలాలు ఉంటే ఆయన వేదన నీలో ఉంటుంది ఆయన ఆలోచనలు నీలో ఉంటాయి నీవు రక్షణ పొందిన నాటి నుండి కూడా నీవు రక్షణ పొంది
నీకు నీవే జీవిస్తున్నావు, నీ సంతోషం కొరకే నీవు బతుకుతున్నావు. కానీ ఆయన శరీరం అలా కాదు. అటు వారిని దేవుడు అంటున్నాడు, తిరిగి మీరు మరలా మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే కనుక మీకు పరలోక రాజ్యం లేనే లేదు అని దేవుడు అక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. లోకా సువార్తలో మరి రక్షణ పొందిన వారు, ఆత్మచేత నడిపించబడిన వారు ఏ రీతిగా వారి నడకలు ఉంటాయో తెలియపరుస్తున్నాడు. లోకా సువార్త 2:25 అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, యెరూషలేమునందు చదవండి, సుమోయేన ఒక మనుషుడు ఉండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. దేవుని స్తుతించుచు ఇలా అనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా సూచితిని అని యేషేపునకు ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి ఉన్నారు. యెరూషలేమునందు ఎవరు చెప్పండి, సుమోయేను అను ఒక మనుష్యుడు, అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలుల యొక్క రక్షణ కొరకు కనిపెట్టుకునేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ వలన బయలుపరచబడెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్రము పద్ధతి చొప్పున విషయము జరిగించుట తల్లిదండ్రులు ఆయనకు చేయుచుండగా తల్లిదండ్రులు శిశువునకు యేసును దేవాలయములోని తీసుకుని వచ్చినప్పుడు తన చేతులలో అతన్ని తీసుకుని దేవుణ్ణి స్తుతించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వృద్ధాప్యములో ఉన్న ఎవరు చెప్పండి, సుమయను అని ఒక మనుష్యుడు ఆత్మవశుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీల రక్షణ కొరకు అతను జీవించిన కాలము యేసు ప్రభుని కనులారా చూడాలి అని రక్షణ పొంది ప్రభు నామములో ఒక మాట తీసుకున్నాడు. అయా నీ రక్షణ నేను కనులారా చూసిన తరువాతనే నాకు మరణము ప్రాప్త కలిగేలాగా సహాయం చేయమని దేవుణ్ణి అడిగాడు. దేవుడు అతనికి వృద్ధాప్యములో ఆ మాటనిచ్చాడు. కనుక ఆ వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. కనుక అతడు ఆత్మవశుడై పరిశుద్ధాత్మ చేత నడిపించబడి మరి ఎత్తిగా ఉన్నాడు. దేవుని ఆత్మ సంచారం చేస్తుంది ఈ భూమి మీద. ఇశ్రాయేలు రక్షణ కొరకు దేవుని యొక్క రక్షణ ఎక్కడున్నది అని చెప్పి అతనిలో ఉన్న ఆత్మ ప్రేరేపణ వల్ల దేవుడు అక్కడ అతనికి బయలుపరిచాడు. దేవాలయములో యేసు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన నీ సన్నిధిలో ఉన్నాడు. కనుక నీవు వెళ్ళమని చెప్పగానే తక్షణమే ఆత్మవశుడై అక్కడికి దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రము. అలా దేవాలయంలోనికి ఆత్మవశుడై వెళ్ళి ఆ శిశువును చూసి కనులారా చూసి నాదా ఇశ్రాయేలీలకు అంటున్నాడు. చూడండి, అన్ని జనులకు ఏమన్నారు చెప్పండి, నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను
నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని కన్నులారా నీవు ఇచ్చిన మాట చూచానయ్యా నేను నిన్ను నమ్మాను నీ రక్షణ నాకు కనపరిచావు దేవునికి స్తోత్రము హల్లెలూయా నమ్మిన వారిని ఎన్నడు ఆయన ఏం చేస్తారు చెప్పండి వారిని ఎన్నడు నమ్మకములో నమ్మిన వారు ఎవ్వరు కూడా చెరిపోడు ఎందుకంటే యేసు ప్రభు నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము కూడా సాధ్యమే అంటున్నాడు కనుక ఆ వృద్ధాప్యములో నమ్మాడు ఆయనకు మాట ఇచ్చాడు ఆత్మవశుడిగా ఆత్మలో ప్రార్థన చేస్తున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ శక్తి అతని మీదకి రాగా ఆ రక్షణ ఆ స్థలములోనికి వెళ్ళి కన్నులారా చూశాడు దేవునికి స్తోత్రము అరడే అలాగున దేవుడు మనలను కూడా ఆ రక్షణ చూడాలి అని ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని సమస్త ప్రజల కొరకు విమోచకుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు ఈ రోజు మనలందరిని కూడా తన రాజ్య వారసులుగా మనలను చేసుకొని ఉన్నాడు ఈ రోజు మనం అందరం కూడా ఆయన ఆరాధన చేయడానికి ఆయన సన్నిధిలో మనమందరం సమకూడి అందరూ కూడా ఆయనను ఆరాధిస్తూ ఆయన కార్యములు చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మన కార్యాలు చేయడానికి కాదు మనం రక్షణ పొందిన తర్వాత మన శరీరాలు తిరిగి మరలా అపవిత్రతకు కామకత్వానికి ఈ లోక అపవిత్ర క్రియలు చేయడానికి కాదు వాటిని మనం సంపివేయాలి వాటిని సంపివేశాము కనుకనే రక్షణ పొంది మాట ఇచ్చాము మాట ఇచ్చాము మరలా తిరిగి ఆ శరీరాలను ఏం చేస్తున్నాం చెప్పండి అపవిత్రతకు సాధనములుగా అప్పగిస్తున్నాం కనుకనే దేవుడు అంటున్నాడు తిరిగి మరలా మీరు రక్షణ పొందాలి మరలా తిరిగి మీరు రక్షణ పొందాలి కనుక అపవిత్ర క్రియలకు మనము సాధనములుగా ఉండకూడదు మన శరీరాలు పరిశుద్ధతకు సాధనములుగా ఉంటాయని ప్రభు సన్నిధిలో వాగ్దానం చేసి ఆయన మరణములో మనం ఏం చేస్తాం చెప్పండి బాప్తిసాన్ని పొందాం కనుక ఇక దేవుడు మనలో ఆయన జీవిస్తున్నాడు ఆయన పనులు కొరకే ఆయన ఏది సెలవిస్తే ఆ పని చేసేవారిగా ఆయన శరీరం ఉండాలి అంతేగాని మన సొంత అభిప్రాయాలు ఉండనే ఉండకూడదు అట్టివారు శరీరులు కనుక అట్టివారు దేవుని సంతోషం పరచలేరు వారి ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు కనుక ఇప్పుడైనా మీరు తిరిగి మారు మనసు పొందండి అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే ప్రభు మనలను నమ్మిన వారికి ఆయన సహాయం చేసే దేవుడు నమ్ముట నీ వలనైతే ఆయన రక్షణ నీవు కన్నులారా చూస్తావు అని చెప్పి ఆయన తెలియపరుస్తున్నాడు ఆది కాండములో ఏసేపు ఫలించటి కొమ్మ అంటున్నాడు ఆత్మలో ఏసేపు ఎంతగానో అనేక శ్రమలు అనుభవించాడు ఇలాంటి అక్కడ ఐగుప్తు దేశంలో ఆ ఐగుప్తు ఆ అధికారుల మధ్యలో అక్కడ వారు ఏమంటున్నారు చెప్పండి ఇలాంటి పరిశుద్ధాత్మ కలిగిన వారిని మనను చూడగలమా అని చెప్తున్నారు ఎందుకంటే అలాంటి ఆత్మపూర్ణుడిగా పేరు పొందుకున్నాడు అనేక శ్రమలు అనుభవించాడు ఆ ఆత్మ నడిపింపుకు ఎందుకు లోపడ్డాడంటే దేవుని వాగ్దానము నాలో నెరవేరాలి నా శ్రమలు ఆయన ఎందుకంటే ఆ దేవుని ఆత్మ నడిపింపుకు లోబడినప్పుడు అన్నదమ్ములు విసర్జించారు అలాగే అతను చేసిన పరో ఇంటిలో పరో ఇంటి వారే అతన్ని జైలు పాలు చేశారు అలాగే అనేక శ్రమలు వచ్చినాయి ఆత్మ నడిపింపుకు లోబడ్డాడు కానీ ఆ శరీర క్రియలకు ఆ శ్రమలకు మాత్రము లోబడలేదు కనుకనే ఏసేపు ఎలా ఉన్నాడు చెప్పండి ఫలించటి ఏసేపు ఫలించటి కొమ్మ ఎందుకంటే ఏసేపు ఫలించటి కొమ్మ ఊట యొద్ద ఫలించటి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును వీలుకాండ్లు అతన్ని వేధించిరి వారి బాణములను వేసి అతన్ని హింసించిరి అతన్ని బాణాలతో హింసించారంట వేటాడి వేటగాళ్ళు అయినను సరే
ఆయన ఏమయ్యంటే చెప్పండి, యేసేపు గోడ మీద ఎక్కి అది అడ్డముగా ఉన్న గోడ అయినా సరే ఆ గోడ మీదకి ఎక్కి విస్తారముగా యేసేపు అనేకులకు ఫలభరితముగా ఫలించాడు అని చెప్పి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రము. అలాగే అనేక ఆటంకాలు కలిగిన ఆత్మ నడిపించబడిన వారు, ఆత్మలో వారు ప్రార్థన చేసేవారు, ఆత్మలో జీవించేవారు, వారు ఏ విషయంలో ఏ ఆటంకాలకు వారు లోబడ ఆ లొంగిపోనే లొంగిపోరు. ఎందుకంటే ఆత్మ కార్యములే వారిలో జరగాలి. కనుకనే యేసేపును అనేక శోధనలు కలిగిన అతను మాత్రం ఆటంకపరచలేకపోయారు. వేటగాడు అలాగే వీళ్ళు కాళ్ళు అనేక మంది బాధ పెట్టిన ఆ యొక్క ఫలాను ఆ ద్రాక్ష ఏమన్నా చెప్పండి, యేసేపు ఆ ఫల ఆ ఫలించే చెట్టును మాత్రం వారు ఆపలేక పోయి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలడయ్య అది బహుగా ఫలించింది. ఐగుప్తు దేశంలో అనేకులకు ఆహారముగా మారాడు. అలాగే ఆ దేశమంతా కూడా అనేకులకు అన్నదాతగా మారిపోయాడు. దేవునికి స్తోత్రము. అలడయ్య దేశమంతా కూడా కరువు వ్యాపించినప్పుడు అనేకులకు అన్నదాతగా యేసేపు బహుగా ఫలించి ఉన్నాడు. ఆత్మలో జీవించాడు గనక, ఆత్మ కార్యముల కొరకు నిలబడ్డాడు గనక, దేవుని ఆత్మచేత నడిపించబడే వారికి ఎన్ని శ్రమలు వచ్చినా వారు వెనక్కు తిరగనే తిరగరు. దేవునికి స్తోత్రము. అలాగే ఆత్మ లేని వారు శరీరులు చిన్న మాటకు చిన్న బాధ, చిన్న మాట అలాగే చిన్న శ్రమ రాగానే ఏం చేస్తారు చెప్పండి, వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. కనుకనే దేవుడు అంటున్నాడు, మీరు తిరిగి మారు మనసు పొందండి, ఆత్మలో నిలబడండి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని కొరకు జీవించే వారిలోనే ఇలాంటి ఫలాలు ఉంటాయి. దేవుని కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్న వారి, ప్రభు కొరకు మరణించిన వారి, ప్రభువా ఈరోజు నీరు సిలువలో ఏ రీతిగా మరణించారో ఆ మరణాన్ని నేను పొందుతున్నా, ఇక జీవించేవాడను నేను మాత్రమో కాదు ఇక మీరే అని తన్ను తాను అప్పగించుకున్న వారే దేవుని కార్యాలు చేయగలుగుతారు, దేవుని సంతోషపరచగలుగుతారు, దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రము. అలాగే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనం ఆత్మపూర్ణులుగా ఉండి ఆయన అంటున్నాడు, మీరు ఈ క్రీస్తుతో కూడా లేపబడేవారైతే మీ దృష్టి ఎక్కడుండాలి చెప్పండి, పైనున్న వాటి మీద, భూ సంబంధమైన వాటి మీద కాదు. ఈ లోకంలో ఎంత ధనాన్ని దాచుకున్నా అది కేవలము మనము ఈ ఆయుష్ ఉన్నంత వరకు మనం సంతోషంగా దాన్ని చూడగలం, అది పోయిన తర్వాత ఎవరికి వెళ్తుందో ఏమవుతుందో తెలియనే తెలియదు. కనుక దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చింది ఆయుష్, ఈ భూమి మీద సర్వ ఆశీర్వాదాలు పరలోకంలో ఇచ్చాడు, ఆయన పని చేయటానికి నిన్ను సాధనముగా వాడుకుంటున్నాడు. ఆ పనులలో నీవు పాలిభాగస్థులుగా ఉండి ఆత్మలో నడిపించబడే కుమార్తెగా కుమారుడిగా ఉన్నప్పుడే నీవు పరలోక వారసుడు వారసురాలివని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుని సన్నిధానంలో ఈరోజు రక్షణ పొందాం, కానీ శరీర క్రియలే మనలో కనపడుతున్నాయి, ఆత్మ ఫలాలు లేనే లేవని ఆయన ఎంతగానో వేదన పడుతున్నాడు. కనుక దేవుడి సన్నిధిలో మనం ఆత్మ ఫలాలు ఫలించే వారిగా ఇప్పుడైనా తిరిగి మారు మనసు పొందమని ప్రభు మనకు చెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే రక్షణ పొంది ఉన్నామని పేరు ఉన్నదే కానీ నీవు మృతుల సంఖ్యలోనే ఉన్నావు. కనుక మృతులు దేవుని సంతోషపడతలేరు, సజీవులే కదా నిన్ను ఆరాధించేది అని చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా నీవు సజీవుడవు, నిన్ను ఆరాధించేది సజీవులే కానీ మృతులకు దేవుడవు నీవు కావు అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కనుక దేవుడు నిన్ను జీవింప చేయాలి అని ఈరోజు మరొక అవకాశాన్ని నీకు నాకు కలగచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలడే.
నీకు వందనాలు. మీ అందరికీ నా వందనాలు. స్పెషల్ దేవరగుంటలో చర్చ్ పెట్టినప్పుడు మామూలుగా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బాబు నిమిత్తం మామూలుగా వారం వారం వెళ్తూ ఉండేదాన్ని. ఫస్ట్ ఆదివారం మాత్రం దేవరగుంటలో జరిగేది కాదు. అప్పటికి నేను మా ఊరు వెళ్ళిపోయేదాన్ని, అక్కడ చెన్ని చర్చికి వెళ్ళిపోయేదాన్ని. అయితే చిన్నప్పటి నుంచి వెళ్ళేదాన్ని కదా, ఇంకా నేను ఫస్ట్ ఆదివారం ఇంకా అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. అయితే దేవుడు ఒకరోజు అలా వెళ్తూ ఉండగా ఒకరోజు అన్నాడు, నీవు నడవలసిన సన్నిధి ఇదే, నీవు అటు ఇటు వెళ్ళవద్దని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇంక ఇట్లా నడవటం స్టార్ట్ చేశాను. అయితే నేను బాబు గురించి రావడం జరిగిందనమాట. బాబుకి పుట్టినప్పుడు ఏ టైంలో ఎలా ఉండేదో తెలిసేది కాదు. నేను ఇలా సన్నిధికి నడుస్తూ ఉండగా బాబులో ఆరోగ్యంలో మార్పు వచ్చింది. కాస్త బాబు నిలకడగా ఉండడం జరిగింది. ఎన్నో హాస్పిటల్ తిరిగాను బాబు విషయంలో. నేను అసలు విజయవాడ అండి, విజయవాడ ఏలూరు ఎటు కావాలంటే అటు పద్దాక హాస్పిటల్ తిరగడమే మా పని అయిపోయేది. ఈ సన్నిధిలో స్థిరపడినప్పుడు, స్థిరంగా రావడం మొదలు పెట్టినప్పుడు బాబుల ఆరోగ్యంలో కాస్త మార్పు వచ్చింది. ఇంకా నేను నిదానంగా నేను నడవడం మొదలు పెట్టిన తర్వాత బాబులో పూర్తిగా మార్పు కలిగింది. అందరి పిల్లల్లోనే మాట్లాడగలిగాడు, ఆడుకోగలిగాడు. నేనైతే అనుకునేదాన్ని అందరి పిల్లల్లో నా పిల్లడు కూడా ఆడుకుంటుంటాడా, మాట్లాడతాడా అని. అయితే దేవుని కృపను బట్టి అందరి పిల్లల్లోనే నా బాబు కూడా దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత పాప విషయంలో అయ్యగారు, నువ్వు భయపడొద్దమ్మా, నీకు దేవుడు ఆరోగ్యమైన పాపనిస్తాడని చెప్పి అయ్యగారు చెప్పారు. అలాగే దేవుని కృపను, అయ్యగారు చేసిన ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి ఆరోగ్యకరమైన పాపనిచ్చాడు. అలా మేము ఈ సన్నిధికి మామూలుగా ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, జరిగింది కార్యం అనుకున్నాం, అయిపోయింది. అయ్యగారు ఎప్పటి నుంచో రక్షణ తీసుకోండమ్మా, రక్షణ తీసుకోండమ్మా అంటున్నారు, తీసుకోండమ్మా అంటున్నారు. కానీ మేమైతే నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఒకసారి అయితే దేవుడు కూడా అయ్యగారేమో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, అమ్మగారేమో వెళ్ళమంటున్నారు, నేనైతే తీసుకోవడానికి సిద్ధంగా లేదు. 2 సంవత్సరాల క్రితం నాలో చాలా బాధ అనిపించింది ఆ దర్శనం చూసినప్పుడు. నా ఆశ ఏంటంటే మేమిద్దరం కలిసి తీసుకోవాలని, నా భర్త నేను కలిసి తీసుకోవాలని నాలో ఆశ. అయితే ఇంక నేను అలాగే, ప్రభువా నీ చిత్తం ఏంటో, నీ చిత్తం ఏమిటో, మరి నా భర్త అయితే తీసుకోవడానికి సిద్ధంగా లేరు, ఇక నా పరిస్థితి ఇంతేనేమో, ఇక నేను బాప్తీసం తీసుకోకుండా వెళ్ళటం రావటం వరకేనేమో నా పరిస్థితి అనుకున్నాను. అయితే అనుకున్న రీతిగా దేవుడు నా భర్తతో మరి ఇలా మాట్లాడించిన ఆయన సిద్ధపడటం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని విషయాల్లో నేను వెనకడగని చేసినా కానీ ఆయన ఏమాత్రం కూడా వెనకేయడానికి సిద్ధంగా లేరు దేవుడి విషయంలో. అయితే ఇవాళ ఎన్నో అవసరమైన పనులు కూడా, ప్రభు 4 నెలల నుంచి కూడా జరిగిన పనులు ఇవాళే అవుతుంది అని చెప్పి రమ్మని పిలిచారు. అయితే ఆ పనికి వెళ్ళిపోతారేమో, ఏం జరుగుద్దో అని నాకు చాలా భయం అనిపించింది. కానీ దాని తర్వాత అయినా చూసుకోవచ్చు, అది గవర్నమెంట్తో పని కదా, గవర్నమెంట్తో పని, అది ఇవాళ ఖచ్చితంగా జరగాలి అని చెప్పి నాకు భయంగా అనిపించింది. అయితే 4 నెలలు మనం వెయిట్ చేసాం దేవుని కృపను బట్టి, ఇది తర్వాత అదే జరుగుద్దులే అని చెప్పి ఆయనే ఇది మనకి ప్రధానం అని చెప్పి ఆయనే సిద్ధపడినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలాగే దేవుడు ఎన్నో గొప్ప దర్శనాలు చూపించాడు నాకు. బాప్తీసం కొరకు నాకు ఒక సర్టిఫికేట్ ఐక్వార్ ద్వారా ఇప్పించారు. అలాగే కలుపు మొక్కలేని పండగ నాకు ఒకటి చూపించారు. అలాగే ఆయనకు కూడా ఎన్నో దర్శనాల ద్వారా మాట్లాడాడు. నాకైతే ఒక కళ నెరవేరినట్లే, నేను నిజంగా ఒక కళలానే భావించాను తప్ప ఇది నిజమనైతే నేను అనుకోలేదు బాప్తీసం పొందడం అనేది. దేవుని కృపను బట్టి ఈరోజు బాప్తీసం పొందడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఏదైనా ఆటంకం కలిగినప్పుడు తొలగిపోక, లేదా ఏదైనా స్థితి మంచి స్థితి కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోక, ఎప్పుడు దేవుళ్ళు నిలబడేలాగా మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయమని అమ్మగారిని అయ్యగారిని మీ అందరినీ ఎంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.